21వ శతాబ్దపు భారత్కు నూతన జాతీయ విద్యా విధానం దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నవభారతవని ఆకాంక్షలు, అంచనాలు, అవసరాలను తీర్చేందుకు నూతన విద్యా విధానం మాధ్యమం అవుతుందని అన్నారు. ప్రస్తుత శతాబ్దంలో పాఠశాల విద్య అనే అంశంపై జరిగిన జాతీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రీ స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు వినూత్న విధానంలో బోధన చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంబించడం ద్వారా విద్యార్థులు బహుముఖ జ్ఞానం పొందేందుకు వీలుంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. మాతృభాషలో బోధన జరిగినప్పుడే విద్యార్థులు విషయాలను సులువుగా అర్థం చేసుకుని మరింత జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారని ప్రధానమంత్రి చెప్పారు. విద్యను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకూడదని పరాక్ అనే జాతీయ ఎవాల్యుయేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. एक ऐसे क्षण का हिस्सा बन रहे हैं जो हमारे देश के भविष्य निर्माण की नींव डाल रहा है. एक ऐसा क्षण है जिसमें नए युग के निर्माण के बीज पड़े हैं. राष्ट्रीय शिक्षा नीति 21वीं सदी के भारत को नई दिशा देने वाली है. साथियों, पिछले 3 दशकों में दुनिया का हर क्षेत्र बदल गया, हर व्यवस्था बदल गई. इन 3 दशकों में हमारे जीवन का शायद ही कोई पक्ष हो जो पहले जैसा ही रहा हो. लेकिन वो मार्ग जिस पर चलते हुए समाज भविष्य की तरफ बढ़ता है, हमारी शिक्षा व्यवस्था वो अब भी पुराने ढर्रे पर ही चल रही थी. पुरानी शिक्षा व्यवस्था को बदलना उतना ही आवश्यक था जितना किसी खराब हुए ब्लैक बोर्ड को बदलना आवश्यक होता है. जैसे हर स्कूल में पिनअप बोर्ड होता है, उसमें तमाम जरूरी कागज, स्कूल के जरूरी आदेश, बच्चों की बनाई पेंटिंग आदि आप लोग लगाते रहते हैं.